బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 5వ తేదీ మధ్య బ్యాంకులకు 4 రోజులు మాత్రమే పని దినాలు ఉన్నాయి. వీటిలో 3 రోజులు మార్చి 30 31 ఏప్రిల్ 3 మాత్రమే నేరుగా బ్యాంక్ శాఖల ద్వారా ఖాతాదారులకు సేవలు అందనున్నాయి. ఏప్రిల్ 1న బ్యాంకులకు పని దినమైన ఆ రోజు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో లావాదేవీలు జరగవు. 4వ శనివారం, 2 ఆదివారాలు, హోలీ, గుడ్ ఫ్రైడే, బాబు జగ్జీవన్ రామ్ జయంతి నేపథ్యంలో 6 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఖాతాదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకు ఉన్నతాధికారులు సూచించారు. ప్రధానంగా నెలాఖరు కావడంతో ఉద్యోగుల వేతనాలు, చెక్లు, ఇతర చెల్లింపులు వంటి వాటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఆన్లైన్ సేవలు, ఏటీఎంలలో నగదు సేవలు యథావిధిగా ఉంటాయన్నారు. వరుస సెలవులు వచ్చినప్పుడు ఏటీఎంలలో నగదు కొరత రాకుండా క్యాష్ చెస్ట్ నుంచి తీసి నింపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతిస్తుందని, అందువల్ల కంగారు పడాల్సిన అవసరం ఉండదని ఎస్బీఐ విశాఖపట్నం డీజీఎం రంగరాజన్ తెలిపారు. తమ లావాదేవీల్లో 65% ఆన్లైన్ యోనో యాప్ ద్వారా జరుగుతున్నందున గతంలో మాదిరి ఖాతాదారులకు ఇబ్బందులుండవని వివరించారు.